మిత్రమా ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు ఎందుకంటే సింహం తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి జీవితంలో ఏదీ సులభంగా దొరకదు కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు ఈరోజు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగానే ఉంటుంది కావలసిందల్లా కాస్త ఓపిక జీవితంలో మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతిని పోగొడుతుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది ఏ విషయంలోనైనా సరే హద్దుల్లో ఉంటే అంతా మంచే జరుగుతుంది ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందని ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాలని ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని జీవితం చాలా కష్టమైన పరీక్ష ఈ పరీక్షలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవటమే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం నువ్వు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు ఆ ఒకరు ఎవరో కాదు నిన్నటి నువ్వే పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడమే ఉత్తమం చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు జీవితంలో సంతోషాన్ని నింపుతాయి పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు నిన్ను నువ్వు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి స్వచ్ఛమైన బంగారం కూడా పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక తప్పదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు మిత్రమా చివరిగా మాట శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించు ఎందుకంటే జీవితం నిరంతర యుద్ధం